ఈ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఇతను హనుమాన్ సినిమాని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడో ఇది ఒక శాంపుల్ మాత్రమే అని చెప్తున్నారు ఎందుకంటే అతని యొక్క సినిమాటిక్ యూనివర్స్లో ఇప్పుడు మార్వెల్ ఉంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మనం స్పైడర్ మ్యాన్ని చూస్తాం ఐరన్ మ్యాన్ని చూస్తాం రకరకాల క్యారెక్టర్స్ని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కళ్ళని చూపిస్తారు వాళ్ళు ఐరన్ మ్యాన్కి సపరేట్గా రెండు మూడు సినిమాలు ఉన్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ జీవితం ఎట్లా స్టార్ట్ అయింది వాళ్ళకి పవర్స్ ఎట్లా వచ్చాయి స్పైడర్ మ్యాన్కి కూడా ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాం మనం అయితే వీళ్ళందరి మధ్య క్రాస్ ఓవర్లు పెడతారు అంటే క్యాప్న్ అమెరికా కూడా మార్వెల్లో ఒక మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక సూపర్ పవర్ ఉన్న సూపర్ హీరో సో ఈ సూపర్ పవర్ ఉన్న క్యాప్న్ అమెరికా వెళ్ళి ఐరన్ మ్యాన్ మీద గొడవ పడితే ఎట్లా ఉంటుందనేది ఒక సినిమా అవెంజర్స్ అయితే మార్వెల్ సినిమాటిక్ వరల్డ్లో ఉన్న హీరోలు సూపర్ హీరోలు అందరూ దిగిపోయి ఒక పెద్ద థానోస్ని యుద్ధం చేస్తారు ఇది అందరికీ తెలిసిందే సో అలాంటిదే ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేశాడు ప్రశాంత్ వర్మ దాంట్లో ఫస్ట్ సినిమా హనుమాన్ అయితే ప్రశాంత్ వర్మ యొక్క ప్లాన్ ప్రకారం మొత్తం పన్నెండు మంది సూపర్ హీరోస్ని అతను తయారు చేస్తున్నాడు ఈ పన్నెండు మందిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడంటే అమెరికా వాళ్ళలాగా మార్వెల్లాగా సంబంధం లేని సూపర్ పవర్స్ కాదు భారతీయ హిందూ ఇతిహాసాల్లోంచి ఉన్నటువంటి సోర్సుల్లోంచి ఉన్నటువంటి అంశాలని తీసుకుని వాటిల్లోంచి సూపర్ పవర్స్ని తయారు చేస్తున్నాడు ఇప్పుడు రామాయణంలో రామాయణం అనే ఇతిహాసంలో ఉన్న హనుమంతుడి నుంచి హనుమాన్ అనేటువంటి వ్యక్తిని అందులో హనుమంతుడి పవర్స్ని సాధించిన వ్యక్తిగా తేజాన్ని చూపిస్తూ ఒక హనుమాన్ అనే సినిమాని రూపొందించాడు అట్లాగే నెక్స్ట్ సినిమా అధీరా అనేటువంటి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు ఇక్కడ ఎట్లయితే హనుమాన్ ఇంట్రడ్యూస్ అయిందో నెక్స్ట్ అధీరా అట్లా ఇంకొకళ్ళు అంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు అట్లా ఒక పన్నెండు మంది ఒకేసారి అవుతారా లేకపోతే థర్డ్ సినిమా హనుమాన్ వర్సెస్ అధీరా ఉంటుందా ఇంకొకలాగా ఏదన్నా ప్లాన్ చేస్తాడా ఎందుకంటే ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సూపర్ హీరో కూడా ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్తున్నాడు ఆయన నాలుగో మూవీ అయితే ఇప్పటి వరకు వరల్డ్లోని ఎవరూ ట్రై చేయలేదు అటువంటి సినిమాను మేము ట్రై చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఇవన్నీ కాకుండా మళ్ళీ జే హనుమాన్ సినిమా ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో హనుమాన్కి సీక్వెల్ మనం హనుమాన్ లాస్ట్లో కూడా పడుతుంది కదా సో ఇన్ని ప్లాన్లు వేస్తున్నటువంటి ప్రశాంత్ వర్మ అధీరా క్యారెక్టర్ని హనుమాన్ కంటే స్ట్రాంగ్గా హనుమాన్ అంటే హనుమంతుడు కాదు ఈ హనుమాన్ ఎవరైతే తేజస్ అజ్జా చేసే క్యారెక్టర్ కంటే స్ట్రాంగ్గా అధీరా క్యారెక్టర్ ఉండబోతోంది అని చెప్తున్నారు ఎందుకంటే ఈ అధీర యొక్క పవర్ ఏంటంటే లైటనింగ్ ఈ లైటనింగ్ యొక్క గాడ్ ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు నుంచి పొందినటువంటి పవర్స్ వల్ల అధీర అతను ముట్టుకున్న అతను అతను ఆయుధమే లైటనింగ్ అతను తలుచుకోగానే ఆ రకమైనటువంటి ఆ లైట్స్ని ఆ లైటింగ్ ఫోర్స్ని పిడుగుల్లాంటి ఆ మెరుపు మెరుపుని మనుషుల మీదకి పంపించగలడు మనుషుల్ని నాశనం చేయగలడు తన తనతో సమానంగా వచ్చినటువంటి సూపర్ విలన్స్ని కూడా నాశనం చేసే కెపాసిటీ ఈ అధీరాగా ఉంటుంది సో అధీరా క్యారెక్టర్ని ప్రశాంత్ వర్మ చాలా స్ట్రాంగ్గా రాసుకున్నాడంట ఎంత స్ట్రాంగ్ అంటే హనుమాన్ ఈ తేజ క్యారెక్టర్ చేసినటువంటి హనుమాన్ కంటే కూడా అధీరా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది ఈ రెండు విషయాల్ని పక్కన పెడితే వీళ్ళిద్దరి మధ్య వార్ జరుగుతుందని నేను ఊహిస్తున్నాను ఎందుకంటే మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో ఇంద్రుడు వర్సెస్ హనుమంతుడు కూడా కొన్ని స్టోరీలు ఉంటాయి హనుమంతుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హనుమాన్ సినిమా స్టార్టింగ్లో ఉంటుంది మన ఇతిహాసంలో కూడా ఉంది ఏంటంటే సూర్యుని మింగడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడే వచ్చి ఆ వజ్రాయుధాన్ని విసిరితే ఇట్లాగే ఇట్లా కట్ అయినప్పుడు ఆ చుక్క వెళ్ళి నీళ్ళలో పడినప్పుడు ఆ అక్కడే తేజస్ అజ్జ వెళ్ళి తన బలాన్ని తన పవర్స్ని పొందేటువంటి ప్రాంతంలో పడుతుంది ఆ బ్లడ్ వచ్చిందే వజ్రాయుధం వల్ల అది కూడా ఇంద్రుడి వల్ల సో ఇంద్రుడు వజ్రాయుధం మోస్ట్ పవర్ఫుల్ అని చెప్తారు సో అటువంటి అంశాలు ఉన్న అధీరా క్యారెక్టర్ని అందరు సూపర్ హీరోల కంటే స్ట్రాంగ్గా రాసుకున్నాడు అని చెప్తున్నారు హనుమంతుడు కంటే కూడా కొన్ని అంశాల్లో హిందుడిని స్ట్రాంగ్గా చూపించినటువంటి ఇతిహాసం చరిత్ర పురాణాలు ఉన్నాయి హిందూ ఇతిహాసాల్లో పురాణాల్లో సో ఈ మైథాలజీస్ అన్నిటినీ అతను క్రోడీకరించుకొని జోడించుకుని ఒక్కొక్క మైథాలజీలోంచి ఒక్కొక్క సూపర్ హీరోని లేదా ఒకే మైథాలజీలోంచి ఇద్దరు ముగ్గురు సూపర్ హీరోస్ని క్రియేట్ చేస్తూ పన్నెండు సూపర్ హీరోస్ని క్రియేట్ చేయడానికి ప్రశాంత్ వర్మ సిద్ధంగా ఉన్నాడు వీళ్లలో వీళ్ళకి యుద్ధాలు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఒక కొత్త శక్తిని ఎదుర్కొంటూ అవెంజర్స్ ఎండ్ గేమ్ లాంటి ఇంకొక ఐడియా కావచ్చు ఏదైనా ప్రశాంత్ వర్మ చేస్తున్నటువంటి ఈ గొప్ప ఆలోచనని ఎవరైనా సరే మెచ్చుకుని తిరాలి సో డెఫినెట్లీ ప్రశాంత్ వర్మ చేస్తున్నటువంటి అధిరా సినిమా గురించి అందరికీ తెలియాలి సో హనుమాన్ సినిమా గురించి మీరు ఎవరితో అయితే మాట్లాడుతుంటారో మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి వీళ్ళంత ఎక్కువగా మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో వీడియో షేర్ చేయండి ఎందుకంటే హనుమాన్ చూసిన వాళ్ళు అక్కడ పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో వీడియో షేర్ చేయండి వీడియోని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి కింద షేర్ బటన్ ఉంది కదా జస్ట్ అలా టచ్ చేస్తే మీకు వాట్సాప్ సింబల్స్ దాన్ని క్లిక్ చేస్తే స్టేటస్కి వెళ్దాగానే జస్ట్ టిక్ కొడితే స్టేటస్లో వచ్చేస్తుంది సో అధీరా సూపర్ పవర్ గురించి ఇంద్రుడు తీసుకురాబోతున్నటువంటి ఈ గాడ్ ఆఫ్ లైటనింగ్ అంటారు ఇంద్రుడిని సో ఈ రకమైనటువంటి అధీరా గురించి కూడా హనుమాన్ చూసిన వాళ్ళకి తెలియాలి లేదా ఈ ఇన్ఫర్మేషన్ గురించి షేర్ చేసుకుందాం అందరికీ కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుందాం